కమ్ బ్యాక్ టు జీపీఆర్ రెసిపీస్ ఈరోజు ఇవాళ వీడియోలో వంకాయతో ఒక స్పెషల్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా మనం వంకాయతో మసాలా వంకాయ ఇలా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాము కానీ కొంచెం డిఫరెంట్గా వంకాయ పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియో సో తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి అలాగే ఈ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను దీనికోసం నేను గ్రీన్ బ్రింజాల్ని తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే పుట్నాల పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారం ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా వంకాయ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వితిన్ టెన్ మినిట్స్లో మనం వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాము దీనికోసం మిక్సర్ జార్లో హాఫ్ కప్ పుట్నాల పప్పు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం సాల్ట్ అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినాను మీరు మీరు తీసుకునేటటువంటి వంకాయ క్వాంటిటీని బట్టి మీ స్పైసీనెస్కి తగినంత యూస్ చేసుకోవచ్చు చూశారు కదండి మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇలా కోర్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఫ్రై ప్రాసెస్ చూసే ముందర మీరు ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ వాచ్ చేస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్లో ఓన్లీ రెసిపీస్ మాత్రమే కాదండి యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి మనం రెగ్యులర్గా తీసుకునేటటువంటి ఫ్రూట్స్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే చాలా టేస్టీ కర్రీస్ కూడా ఉంటాయి నాన్ వెజ్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి సో తప్పకుండా ఒకసారి జిపిఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం ముందుగా మనం తీసుకున్నటువంటి హాఫ్ కేజీ వంకాయల్ని ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలండి వంకాయలు ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో డిప్ చేసుకుంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు సో ఇలా నేను వాటర్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను మనం మసాలా వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి ఈ ఫ్రైకి కూడా ఎందుకంటే మసాలాన్ని స్టఫ్ చేయాలి కాబట్టి ఇలా వంకాయలన్నిటిని నేను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో డిప్ చేస్తున్నాను ఇలా డిప్ చేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి సో చూసారు కదండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇందులో నేను లైట్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేసినాను ఆల్రెడీ మనం మసాలా పౌడర్లో సాల్ఫ్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వంకాయలు కొంచెం లైట్గా సాల్ఫ్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆయిల్లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను కడాయిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో మనం ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలన్నిటిని యాడ్ చేసేసాను ఈ వంకాయలన్నీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుందండి చూసారు కదండి వంకాయలన్నీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకు ఈజీగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నటువంటి వంకాయలన్నిటిని ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారనివ్వాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా స్టఫ్ని స్టఫ్ చేయాలి చూస్తున్నారు కదండి వంకాయలు చల్లారిన తర్వాత ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పప్పుల పొడిని ఇందులో స్టఫ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది సో చూసారు కదండి ఇక్కడ నేనైతే అన్నింటిలో స్టఫ్ చేసేసాను మసాలా పౌడర్ని మొత్తం ఇప్పుడు ఇక ఫ్రై కోసం మనం ముందుగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను దీనికోసం నేను సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ అలాగే కొన్ని కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇక తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వీటిని యూజ్ చేసి ఇప్పుడు ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటాము దీనికోసం ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను మీరు ఇక్కడ ఆయిల్కి బదులుగా బటర్ కూడా యూజ్ చేయొచ్చండి దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసాను ఎండుమిర్చి కరివేపాకు అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక ఇందులో ఎటువంటి సాల్ట్ అయితే యూజ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయల్లో స్టఫ్ చేసాం కాబట్టి టేస్ట్ సరిపోతుంది సో చూసారు కదా ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలన్నింటినీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇలా వంకాయలు అన్నిటినీ ఈ పోపులో యాడ్ చేసిన తర్వాత లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర రిమైనింగ్ ఏమైనా మసాలా పౌడర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మిగిలిన పౌడర్ని కూడా ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వంకాయ పప్పుల పొడి అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా మనకి ఫ్రై చేయాలనిపించినప్పుడు ఇది సింపుల్గా అయిపోతుంది రెగ్యులర్గా మనం చేసుకునే వంకాయ డిషెస్ కన్నా ఇది చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వంకాయ పప్పుల పొడి చూసారు కదండి ఇలా మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది వంకాయ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న తర్వాత స్టఫ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు ఆయిల్ కన్నా బటర్ యాడ్ చేసినట్లయితే ఇంకా చాలా టేస్టీ అనిపిస్తుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ పప్పుల పొడి ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ రెసిపీస్ అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి